కల నిజం చేసేందుకు జగిత్యాల జిల్లాలో చేపట్టిన రెండు పడకగదుల ఇళ్లు పేదలకు అందని ద్రాక్షగా మారాయి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా అర్హులైన వారికి అందివ్వడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది తుది దశకు చేరిన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం వల్ల సామాన్యులు గోడు లేక అవస్థలు పడుతున్నామంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణం చేపడితే నాలుగు వందలు మాత్రమే అందించారు జగిత్యాల జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై పట్టింపు కరువైంది నిర్మాణం పూర్తైన పక్కా ఇళ్లను పేదలకు అందించడంలో ఆలస్యంతో అవస్థలు తప్పడం లేదు జిల్లాకు ఎనభై ఏడు వేల ఇల్లు మంజూరు కాగా కేవలం వెయ్యి డెబ్బై రెండు గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు అందులో నాలుగు వందల నలభై ఒక్క ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు మిగతా ఆరు వందల ముప్పై ఒక్క ఇళ్లు పూర్తయినా పేదలకు అందించడంలో జాప్యం చేస్తున్నారు జగిత్యాల నూకపల్లి అర్బన్ కాలనీలో నిర్మాణం పూర్తయిన నూట అరవై ఇళ్లు అందించాలని రెండేళ్లుగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు బతకలేక తాళాలు తీసుకొని ఉన్నాం ఉంటే మమ్మల్ని పోలీస్ వచ్చి ఎల్లగొట్టింది వాహనాలట్టను అండుకొని తిన్నామన్న ఉంది మాకు అయిపోయిన కంప్లీట్ అయిపోయిన ఇస్తలేరు అందరికి దండం పెడుతున్నాం ఇస్తలేరు ఐదేళ్ళ చూసి పోరాడుతున్నాం బాగా ఇబ్బంది వస్తే మా ఇండ్లలో మేముంటే వద్దని పోలీసు వాళ్ళు ధర్నా చేసినాం అన్ని చేసినా కూడా మమ్మల్ని ఉంచలేదు ఎల్లో కొట్టేశారు ఇప్పుడు బాగా వండుకొని తినడానికైనా పిల్లల్ని ఆదుకోవడానికైనా బాగా ఇబ్బంది మేము కూలి పని చేసుకొనే బస్తాం పండ కొట్ట ఇదే బాగు దేవులు వచ్చుడుకు కష్టం అవుతుంది ఎండ్రిత్తలేరు మొన్న అత్తేలా కొట్టింది యాడ గుడిచెలు వేసుకొనుడు యాడ చచ్చిపోవుడు ఆ అనే మేము ఆడ బయట కూర్చున్నాము అందరూ అనుకోనుడే మల్యాల మండలంలో అరవై ఐదు ఇళ్ళ నిర్మాణానికి నాలుగేళ్లు పట్టింది ఇప్పటివరకు లబ్ధిదారులకు సొంత ఇంటి కల నెరవేరలేదు సహనం కోల్పోయిన పేదలు తాళాలు తీసి ఇళ్లలోకి చేరారు అధికారులు వచ్చి నెలలో పంపిణీ చేస్తామని హామీ ఇవ్వటంతో ఖాళీ చేశారు గుడిసెలు ఇళ్ళల్లో ఉండటం వల్ల వర్షం కురిసినప్పుడు అవస్థలు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు గుడిసెలకు మొత్తం నీళ్ళు అత్తున్నాయి సార్ వంట చేసుకోండి ఇబ్బంది అవుతుంది వండుకొని తినుడు మరి మాకెట్ల సారు ఏదైనా ఒక దారి ఇండిస్తే మాకు మంచిగా ఉంటది ఉంటే మా ఏమి ఉండదు బురదలు అనుకొని తినుడు ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు పట్టుకొని మరి మీరే ఏదన్నా ఒకటి ఎప్పుడు సారు రెంట్ లాక్ ఉంటే కట్టలేని పరిస్థితి ఉంది ఆ పని మేము బండగొడితే కొంతమంది బండగొడతారు కొంతమంది ఆడలేమో బిడ్డలు చేసుకుంటారు కూలి పనులు చేసుకుంటారు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని బాగా ఇబ్బంది అవుతుంది మాకు డబుల్ బెడ్ రూమ్ కావాలని మేము కోరుకుంటున్నాం ఆన కొట్టినప్పుడు అయితే బాగా ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లల్ని పట్టుకొని కరెంట్ కరెంట్ కూడా లేదు అలా ఇస్తాం అది వైదాలే మీదనే పోతుంది మొత్తం ఇక్కడ రెంట్ కొంటున్నాం అంతా ఒకేగా ఉన్నాం ఇబ్బంది అయితే లేదు మాకు బాగా ఇబ్బంది అంతా కిరాయిలకు ఆ వర్షం అయితే ఇప్పటికైనా నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని పేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు